ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ అండ్ పొత్తుల గురించి అటు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడి పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తారు అని చెప్పి ఒక కామన్ ఎజెండాకు వచ్చిన తర్వాత మధ్యలో చాలా సంఘాలు చాలా పార్టీలు దీని మీద స్పందిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ కాపు రిలేటెడ్ సంఘాలు అయితే కొందరు నిన్న చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం గురించి మనం మాట్లాడుకున్నాం. అన్నీ మీకోసం త్యాగం చేయాలా మీ పల్లకి మోయాలా అనే విధంగా వాళ్ళు తాజాగా మళ్ళీ కాపు సంక్షేమ సేన ఏదో ఆ పేరుతోటి చాలా సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య గారు ఉన్నారు కదా, తాను పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు. లేఖ రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పవన్ కళ్యాణ్ నిన్ను రెచ్చగొడుతోంది, నిన్ను టెంప్ట్ చేస్తుంది అంటే కవ్విస్తోంది, ధైర్యం ఉంటే ఒక్కడివే ఎన్నికలకు రా అని చెప్పి రెచ్చగొడుతూ ఉన్నారు. వాళ్ళ కవ్వింపు చర్యల్లో నీవు గనక పడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, వ్యతిరేక ఓటు చెలిపోయి కాబట్టి వాళ్ళు టెంప్ట్ చేసినా నిన్ను రెచ్చగొట్టినా ఆ కవ్వింపు చర్యల్లో నువ్వు పడకుండా వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే స్టాండ్కి నిలబడి తెలుగుదేశం బీజేపీతో కలిసి పొత్తులు పెట్టుకొని ముందుకెళ్ళు, అధికార కేంద్రమవుతో జగన్మోహన్ రెడ్డిని కూడా దించేయచ్చు, నీ పార్టీని పటిష్టం చేసుకునేకి బాగుంటుంది అని చెప్పి ఆయన సూచించుకుంటూనే ఆత్మహత్య చేసుకున్న కౌలు కుటుంబాలకు వ్యక్తిగతంగా సహాయం చేయడం మంచిదే అని చెప్పి చెబుతూ మీరు అధికారంలోకి వస్తే రైతులను ఏ విధంగా ఆదుకుంటారు అని చెప్పి ఏదైనా ఒకటి డిక్లరేషన్ లాంటిది ప్రకటించి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి. అదే సమయంలోనే ఈ అకాల వర్షాలు తుఫాన్లకి పంటలు నష్టపోయి ఆ రైతులు మళ్ళీ బ్యాంకు లోన్లు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా పోరాటం చేయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ సీనియర్ టు ది పవర్ ఆఫ్ సీనియర్ ఏమో చాలా సీనియర్ రాజకీయ నాయకులు ఒక లేఖ అయితే రాశారు. మరి జనసేన టీడీపీ కలిసిన ప్రస్తుతం జనసేనతో ఉన్నాము అని చెప్పుకుంటున్న బీజేపీ దీంట్లో కలుస్తుందా కలవదా అనేదైతే చూడాలి. మన ఇంతకు ముందే మాట్లాడుకున్నట్లు ఒకవేళ ఈ జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ కనుక రావాలి అనుకుంటే ప్రస్తుతం సోము వీర్రాజు గారు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి తనను అధ్యక్ష పదవి నుంచి కనుక తప్పిస్తే బీజేపీ కూడా ఈ కూటమిలో చేరబోతున్నట్లే కొన్ని సంకేతాలు పంపినట్లే అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నా. అండ్ పైపెచ్చు ఇప్పుడు సోము వీర్రాజు గారి కంటే కూడా మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారే చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. మరి మళ్ళీ తనను కనుక బీజేపీ అధ్యక్ష పీఠం మీదకు తీసుకొని వస్తే ఏపీలో జనసేన టీడీపీతో పాటు బీజేపీ కూడా వచ్చి కలవచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మనది అద్భుతం జరుగుతుందన్నారు, ఆ అద్భుతం ఇదే కావచ్చు. మరి చూడాలి, వీళ్ళు అనుకున్నట్లు వ్యతిరేక ఓటు చీలకుండా అందరూ కలిసి పోటీ చేసినా కూడా అధికారంలోకి వస్తారా అసలు ఎలా ఉంటాయి చూద్దాం. 2 సంవత్సరాలు టైం ఉందిగా.